ఒక ఊరిలో మీరా అని ఒక చిన్న పాప ఉండేది. పాప చాలా తెలివైంది. మరియు మీరాకి చందమామ అంటే ఎంతో ప్రీతి. అది కూడా పూర్ణచంద్రుడు అంటేనే ఇష్టం. అత్త చంద్రుడు అంటే అస్సలు నచ్చేవాడు కాదు. మీరా తల్లి పేరు గాయత్రి, అలాగే తండ్రి పేరు గౌతమ్. వాళ్ళిద్దరూ వ్యవసాయం చేసేవారు. ప్రతిరోజు గాయత్రి తెల్లవారుజామునే లేచి ఇంటి పనులంతా చేసి వంట పూర్తి చేసి మీరాను తయారు చేసేది. గాయత్రి మరియు గౌతమ్ మీరాని బడి దగ్గర వదిలిపెట్టి పొలానికి వెళ్ళేవారు. వాళ్ళు చాలా పేదవారు. ప్రతిరోజు వచ్చిన కూలీ డబ్బుతోనే బియ్యాన్ని కొనాల్సిన పరిస్థితి వచ్చేది. అలా పాపం ప్రతిరోజు వాళ్ళు అంగడికి వెళ్ళి ధాన్యం కొని ఆపై వాటిని వండి తినేసరికి రాత్రి 10 గంటలయ్యేది. మీరాకి ఒక అలవాటుంది. ప్రతిరోజు నిద్రపోయే ముందు చంద్రుణ్ణి చూస్తూ ఆ చంద్రునికి కబుర్లు చెప్తూ నిద్రపోయేది. మీరాకి పూర్ణచంద్రుడంటేనే ఇష్టం. అమావాస్య తర్వాత వచ్చే అర్ధచంద్రుడంటే అస్సలు నచ్చేది కాదు. అర్ధచంద్రుడొచ్చే రోజులలో మీరా ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. ఒకరోజు తల్లి మీరాని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. నీకు తెలుసు కదమ్మా, నాకు చంద్రుడంటే ఎంతో ఇష్టమని. కానీ చూడు, బయట అస్సలు చందమామ లేదు. నాకు చంద్రుడి కనిపించకపోతే చాలా ఏదోలా ఉంటుంది. అసలేమీ తోచదు. మరో 15 రోజుల వరకు ఆ చందమామ కనిపించదు. అప్పటిదాకా ఎలా బ్రతికాలో ఏంటో. అలా మీరా తల్లికి విషయం చెప్తుంది. గాయత్రికి మీరా మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక చందమామతో అది ఎక్కడో ఆకాశంలో ఉన్న చంద్రునితో ఇంత సంబంధం ఏర్పరచుకోవడం సరికాదు అని చెప్తుంది. కానీ మీరా మాత్రం వినదు. అలా 15 రోజులు మీరా ఏడుస్తూనే గడుపుతుంది. అలా ఒకరోజు పౌర్ణమి వస్తుంది. ఇక మీరా ఆనందానికి అవధులు లేవు. ఎంతో ఆనందంగా కిటికీలో నుండి చూస్తూ కూర్చునేది. తిండి నిద్రలు కూడా మర్చిపోయేది. అలా మీరా అమావాస్య దాకా చాలా ఆనందంగా గడుపుతుంది. మళ్ళీ అమావాస్య మరుసటి రోజు నుండి చందమామ కనిపించేవాడు కాదు. ఇక మీరా బాధతో మళ్ళీ ఏడ్చేది. ఒకరోజు మీరా బాధను చూడలేక ఆమె ముందు చందమామ ప్రత్యక్షమవుతాడు. పూర్ణచంద్రుడు తన కళ్ళ ముందొచ్చి నిలబడగా మీరా ఆనందానికి అవధులుండవు. మీరా, నువ్వు నాపై ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నావు. కానీ నేను కొన్ని రోజులు మాత్రమే ఈ జగతికి ఆనందాన్ని ఇవ్వగలను. ఆపై నేను వెళ్ళిపోక తప్పదు. మా పూర్ణ ఆకారానికి అలవాటు పడ్డ నువ్వు నా అర్ధచంద్ర ఆకారాన్ని అస్సలు తీసుకోలేకపోతున్నావు. కాని సత్యమేమిటంటే పూర్ణ ఆకారంలో ఉన్నవాణ్ణి, అర్ధ ఆకారంలో ఉన్నవాణ్ణి ఇద్దరినీ నేనే. కాని మీ చిన్ని మనసుకి అది తెలియడానికి కొన్ని రోజులు పడుతుంది. అప్పటి వరకు నేను నిన్ను ఏడుస్తూ చూడాలని అనుకోవడం లేదు అంటూ చందమామ మీరాకి 3 చిన్న చిన్న బంతుల్ని ఇస్తాడు. ఒకటి తెలుపు రంగులో ఉంటుంది, మరొకటి ఎరుపు రంగులో సూర్యునిలా ఉంటుంది, మరొకటి నలుపు రంగులో ఉంటుంది. మీరా ఆ బంతులతో ఏం చెయ్యాలి అని చందమామని అడుగుతుంది. అప్పుడు చందమామ ఇలా అంటాడు. నేను లేని లోటు నీ ఈ 3 చంద్రులు తీరుస్తారు. పగలంతా వీరు సాధారణ బంతుల్లా ఉంటారు, కాని రాత్రైతే చంద్రుల్లా ఉంటారు. నీతో ఆడుకుంటారు, అలాగే కబుర్లు కూడా చెప్తారు. అలా చందమామ విషయం చెప్పి అక్కడి నుండి మాయమైపోతాడు. అలా మరుసటి రోజు ఉదయం మీరా ఎంతో ఆనందంగా బడికెళ్తుంది. బడిలో తనకి కుప్పలు తెప్పలుగా హోంవర్క్ ఇస్తారు. నిరాశతో ఇంటికొస్తుంది. కాని ఆ 3 చిన్న బంతులతో ఆడుకుంటూ ఉంటుంది. అలా కొంతసేపటికి అందరూ నిద్రపోయిన తర్వాత ఆ 3 బంతులు కాస్త 3 చంద్రుల్లా మారిపోతారు. ఆ 3 ముగ్గురిని చూస్తూ ఉంటే మీరాకి చాలా ఆనందం కలుగుతుంది. ఆ 3 ముగ్గురు చంద్రులు మీరాకి ఏం కావాలి అని అడుగుతారు. నాకు బోలెడంత హోంవర్క్ ఉంది, కాని అస్సలు రాయాలని లేదు. అలాగే చాలా ఆకలిగా ఉంది. ఏమైనా తినాలని కూడా అనిపిస్తుంది. అలాగే నాకు ఒక మంచి గౌన్ కావాలి. బడిలో నాతో పాటు చదువుకునే ప్రియా ఉంది, తను నన్ను ఎప్పుడు నీ వద్ద సరైన బట్టలు లేవని ఇక్కడిస్తూ ఉంటుంది. అలా మీరా తన బాధని మొత్తం తన చంద్రులతో చెప్తుంది. అంతే తెల్లటి చందమామ మీరా హోంవర్క్ రాయడం మొదలు పెడతాడు. అలానే ఎర్రటి చందమామ మీరా కోసం వంట చేస్తూ ఉంటాడు. ఇక అలాగే నల్లటి చందమామ మీరా కోసం ఒక
ఒక మంచి గౌన్ని కుడతాడు. అలా వాళ్ళు ఆ రాత్రంతా పనిచేస్తారు. మీరా హాయిగా భోజనం చేసి నిద్రపోతుంది. ఇక మరుసటి రోజు వారిచ్చిన గౌను, రాసిన హోంవర్క్, అలాగే బంతులుగా మారిపోయిన వాటిని తీసుకుని బడికెళ్తుంది. ఆ హోంవర్క్ చూసి టీచర్ తనని ఎంతో ప్రశంసిస్తుంది. అలాగే ఆ గౌన్ని తమ మిత్రులకి చూపిస్తుంది. అందరూ చాలా బాగుందనంటారు. మీరా స్నేహితురాలైతే ప్రియ, ఇదంతా ఎలా సాధ్యమని అడుగుతుంది. అప్పుడు మొత్తం విషయాన్ని చెప్పి ఆ మూడు బంతుల్ని కూడా చూపిస్తుంది. ప్రియకి కుళ్ళు మొదలవుతుంది. ఆ మూడు బంతుల్ని మీరాకి తెలియకుండా దొంగతనం చేసి తీసుకుని ఇంటికెళ్లిపోతుంది. విషయం తెలియని మీరా ఇంటికెళ్తుంది. అక్కడ వెళ్లి చూసుకుంటే తన వద్ద బంతులుండవు. అంతే, బోరున ఏడవడం మొదలు పెడుతుంది. మరోవైపేమో ప్రియ ఆ బంతుల్ని చూసి ఆనందపడిపోతూ ఉంటుంది. అలా రాత్రవుతూ ఉంటుంది. ఆ బంతులు కాస్త చంద్రుల్లా మారిపోతాయి. మీరా స్థానంలో ప్రియని చూసి వారికి కోపం వస్తుంది. అంతే, వాళ్ళు మళ్లీ బంతుల్లా మారి ప్రియ తలపై నాట్యం చేస్తాయి. అమ్ము నొప్పి అంటూ ప్రియ ఏడుస్తుంది. అంతే, ఆ బంతులు తిరిగి మీరా వద్దకు చేరుతాయి. మీరా ఎంతో ఆనందిస్తుంది. వెంకటగిరి అనే ఊరిలో రమేష్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు సులోచన. రమేష్ చాలా మంచివాడు. అతని మంచితనాన్ని ఊర్లోని వాళ్ళంతా చాలా అలసుగా తీసుకునేవారు. అతన్ని ఎప్పుడూ అవమానిస్తూ ఆట పట్టిస్తూ ఉండేవారు. రమేష్కి కాస్త మర్యాద కూడా ఇచ్చేవారు కాదు. కానీ రమేష్ భార్య అయిన సులోచన మాత్రం రమేష్కి చాలా గౌరవమిచ్చేది. ఊరి జనం రమేష్ని ఎంతెంత తిడుతూ ఉన్నా, ఎంత అవమానిస్తూ ఉన్నా, సులోచన మాత్రం రమేష్ని ఎప్పుడూ ఏమీ అనేది కాదు. చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఒకరోజు రమేష్ చాలా దీనంగా కూర్చొనుంటాడు. అలా దీనంగా కూర్చొనున్న రమేష్ని ఏమైందని అడుగుతుంది. సులోచన, నిన్న నేను ఉద్యోగం చేస్తున్న స్థలంలో పెద్ద గొడవ జరిగింది. 10,000 డబ్బు మాయమైంది. అందరూ నన్నే దూషించారు. నేనే దొంగతనం చేశానని అందరూ అవమానించారు. అలా రమేష్ తన ఉద్యోగ స్థలంలో జరిగిన సంఘటనని సులోచనకి చెప్తాడు. సులోచన రమేష్ మాటల్ని విని ఇలా అంటుంది. చూడండి, నోరు లేనివాడిని ఈ ప్రపంచం ఎప్పుడూ దూషిస్తూనే ఉంటుంది. మీరలాంటి మాటలకు అస్సలు బాధపడకండి. మనం కేవలం ఆ ఉద్యోగం పైనే ఆధారపడలేదు కదా. మీరు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత ఏదైనా పని దొరుకుతుందేమో వెతకండి. అలా సులోచన రమేష్కి నచ్చ చెప్తుంది. కానీ రమేష్ మాత్రం ఆ బాధ నుండి అస్సలు బయటికి రాలేడు. వాళ్ళన్న మాటలన్నీ అతని మనసును వేధిస్తూ ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే అందరూ అతనిని మరి కాస్త అవమానిస్తారని అనుకుని పనిని వెతుక్కుంటూ బయటికెళ్తాడు. అలా పని వెతుకుతూ చాలా ఆఫీసులు తిరుగుతాడు. అలాగే చాలా దుకాణాలు తిరుగుతాడు. కానీ ఎవ్వరూ రమేష్కి పనివ్వరు. ఉద్యోగం ఇవ్వకపోగా అతనిని వెటకారం చేసి మాట్లాడతారు. పాపం రమేష్ బాధపడుతూ ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అలా చూస్తూ ఉండగా అతనికి ఒక ఐస్ క్రీం దుకాణం కనిపిస్తుంది. ఆ ఐస్ క్రీం దుకాణం చాలా పెద్దదిగా మరియు అందంగా ఉంటుంది. అంతేకాదు, అక్కడ చాలా మంది జనం ఐస్ క్రీం కొంటూ ఉంటారు. ఎంతమంది ఎగబడుతున్నారు! ఇక్కడ మంచి వ్యాపారం జరుగుతుందన్నమాట. అలా అయితే ఇక్కడ ఒకసారి పని దొరుకుతుందేమో వెతికి చూస్తాను. అలా రమేష్ ఆ దుకాణానికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి కౌంటర్ వద్ద కూర్చొనుంటాడు. అతని పేరు రాజు. ఏంటి బాబు, ఏం కావాలి నీకు? నేను చాలా దూరం నుండి వస్తున్నానండి. నా ఉద్యోగం పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మీ దుకాణంలో ఏమైనా పనుంటే కాస్త ఇవ్వండి. అలా రమేష్ అడగడంతో రాజు తన దుకాణంలో పనిస్తాడు. అలాగే ఒక అడ్వాన్స్ కూడా ఇస్తాడు. అలా అడ్వాన్స్ ఇవ్వడంతో రమేష్ పొంగిపోతాడు. అలానే రాజుకి ధన్యవాదాలు చెప్పి ఇంటికెళ్తాడు. ఇంట్లో సులోచన రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రమేష్ ఇంటికెళ్లి సులోచనకి విషయం చెప్తాడు. సులోచన కూడా చాలా ఆనందిస్తుంది. అలా రమేష్ మరుసటి రోజు నుండి ఐస్ క్రీం దుకాణానికి వెళ్తాడు. అక్కడ రాజు రమేష్కి దుకాణం మొత్తం చూపిస్తాడు. అలానే పని ఎలా చేయాలో కూడా చెప్తాడు. ఇదిగో రమేష్, ఇదే మనం ఐస్ క్రీములు చేసే వంటగది. ఇక్కడ ఒక ఐస్ క్రీం బేస్ ఉంటుంది. ఇందులో ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వేయాలి. అలాగే ఆ కలర్స్కి తగ్గ పేర్లు వాటిపై రాయాలి. అలా ఆ కృత్రిమ రంగుల్ని చూసి రమేష్ ఆశ్చర్యపోతాడు. ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదండి. వాటి వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయి కదా. అలాగే మనం ఇలాంటి పనులు చేస్తున్నామని తెలిస్తే మన దుకాణానికి ఎవరూ రారు.
అలా రమేష్ రాజుకి కాస్త మంచి చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ దుకాణం నాది, నువ్వు కేవలం పనివాడివి మాత్రమే అంటూ రాజు రమేష్ ని తిడతాడు. కాని రమేష్ చేసేదేమీ లేక రాజు చెప్పిన పనినే చేస్తూ ఉంటాడు. రోజు దుకాణానికి వెళ్లి అక్కడున్న ఐస్ క్రీమ్ బేస్ లో కృత్రిమమైన రంగుల్ని కలుపుతూ ఉంటాడు. కాని తన చేతితో అలాంటి పని చేస్తున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు రమేష్. కాని రాజు మాత్రం ఏవేవో కెమికల్స్ అలాగే పౌడర్లు ఐస్ క్రీంలో వాడమని చెప్తూ ఉంటాడు. ఒకరోజు రమేష్కి ఓపిక నశించి రాజు దుకాణంలో పనిచేయలేనని చెప్పేస్తాడు. అలానే ఆ నెల జీతం కూడా ముట్టుకోకుండా అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతాడు. అలా కోపంగా ఇంటికెళ్ళి సులోచనకి జరిగిన విషయం చెప్తాడు. మీరు చాలా మంచివాళ్ళండి, చాలా మంచి పని కూడా చేశారండి. డబ్బు కంటే మనసు తృప్తిగా ఉండడం చాలా అవసరమండి. ఆ ఉద్యోగం కాకపోతే మరొకటి, కానీ నిజాయితీగా ఉండడం చాలా అవసరమండి. అలా సులోచన రమేష్కి ధైర్యం చెప్తుంది. కానీ రమేష్ మాత్రం ఏదో ఒక పని చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ ఏం చేయాలో అర్థం కాదు. అలా ఒక రాత్రి రమేష్ తన ఇంటి బయట ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా అతనికి తన ఇంటెదురుగా మొలిచిన వెదురు చెట్లు కనిపిస్తాయి. వెంటనే అతనికొక ఆలోచన వస్తుంది. వెదురు చెట్లను నరికి ఆ వెదురు బొంగులలో కుల్ఫీ ఐస్ క్రీమ్ ఉంచి వాటిని చలువ చేసి వెదురు బొంగు కుల్ఫీ ఐస్ క్రీంలా అమ్మాలని నిర్ణయించుకుంటాడు. తన ఆలోచనని తన భార్యకి చెప్తాడు. మీ ఆలోచన చాలా బాగుందండి. ఈ మధ్య వెదురు బొంగులో బిర్యానీ, వెదురు చికెన్ ఇలా అన్ని బాగా ఫేమస్ అయ్యాయి. మన కుల్ఫీ ఐస్ క్రీమ్ కూడా అలానే బాగా ఫేమస్ అవుతుందండి. అలా రమేష్ కష్టపడి ఆ చెట్లను నరికి వాటిని చిన్న ముక్కలుగా చేస్తాడు. అలానే సులోచన రమేష్ కలిసి కుల్ఫీ ఐస్ క్రీమ్ బేస్ ని తయారు చేస్తారు. అలాగే వాటిని సహజమైన పళ్ళ రసాలను వేసి కొత్త ఫ్లేవర్స్ ని తయారు చేస్తాడు. అలాగే ఆ వెదురు బొంగుల్ని తీసుకుని ఒక్కో ఫ్లేవర్ వేసి వాటిని మూసి ఫ్రిడ్జ్ లో పెడతాడు. అంతే, రుచికరమైన కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారవుతుంది. అలా రమేష్ వాటిని తీసుకొని ఒక తోపుడు బండిపై ఐస్ క్రీమ్ బాక్స్ లో పెట్టుకుని ఊరు మొత్తం తిరుగుతూ వాటిని అమ్ముతూ ఉంటాడు. వెదురు కుల్ఫీ ఐస్ క్రీమ్ అన్న పేరు కొత్తగా అనిపించడంతో అందరూ అతని వద్ద కుల్ఫీ ఐస్ క్రీమ్ కొనడానికని ఎగబడతారు. పిల్లలైతే ఎప్పుడూ రమేష్ బండి చుట్టే ఉండేవారు. అలా రమేష్ వెదురు బొంగు ఐస్ క్రీమ్తో ఊర్లో మొత్తం ఫేమస్ అయిపోతాడు. అలా అతను బాగా డబ్బు సంపాదిస్తాడు.